ఈ దినము మీకు వచ్చుచున్న వాగ్దాన వచనం ఏమిటి అంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను. సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, తాను తగ్గించుకొని నీకు ముందుగా వెళ్ళి నేను మెట్టగా ఉన్న స్థలములను సరాళం చేస్తాను. మనము ఎక్కడ, దేవుడు ఎక్కడ? మనము నరులము, ఎన్నిక లేని వారము, ఆయుష్ లేదు, 70 సంవత్సరాల వయసు, అధిక బలం ఉండే 80 లేదా 90. కానీ మనం ఎక్కడ, సజీవుడుగా సదాకాలము నివసించుచున్న దేవుడు ఎక్కడ? ఆ సర్వశక్తిగల దేవుడు తను తగ్గించుకొని ఈ పని చేస్తానంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేస్తాను అని సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు. అంటే సామాన్యంగా ఎవరైనా గొప్పవారు వెళుతూ ఉంటే ముందుగా సెక్యూరిటీ వారు వెళుతూ ఉంటారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ కానీ వారు ముందుగా వెళుతూ ఉంటే వారికంటే ముందుగా సైనికులు వారు ముందుకు వెళుతూ ఉంటారు. తుపాకీలు ఆయుధాలు పట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారు, మార్గమును సరాలం చేస్తారు. జరగండి జరగండి జరగండి, వెనక వస్తున్నారు, జరగండి ఆపండి. అక్కడ ట్రాఫిక్ను కూడా నిలిపివేసి వారికి ముందుగా వారికి లైన్ క్లియర్ చేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ పని నేను చేస్తాను, సెక్యూరిటీ వారు చేసే పని నేను చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే ఎవరికి దేవుడు చేస్తాడా? అందరికీ చేస్తాడా? అందరికీ చేస్తే విలువ ఉండదు. అందరికీ దేవుడు ఇలా చేస్తే దేవుడే అవసరం లేదు. దేవుణ్ణి ఎవరు లెక్క చేయరు, ఎవరు చూడరు, ప్రార్థన చేయరు. నా ఇష్టమే, దైవ భక్తి భయం లేకుండా ఈ లోకంలో వారు బ్రతుకుదురు. కానీ ఎవరికి చేస్తారు అంటే దేవుణ్ణి బిడ్డలకు మాత్రమే, దేవునితో సంబంధం కలిగిన వారికి మాత్రమే, అందరికీ కాదు. కాబట్టి మనము ఎలా ఉండాలి? మనము కూడా దానికి తగినట్లు ఉండాలి కదా. ఈ బ్లెస్సింగ్ను పొందినట్లు మన జీవితం ఉండాలి కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దేవునితో ఒక సంబంధం. సంబంధం ఎలా? అనేక సార్లు ఒక్కొక్క ప్రసంగం కూడా చెప్తున్నాను, మీరు ఎక్కడికి పోవలసిన అవసరము లేదు. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ కూర్చొని, ప్రభువా నీ బిడ్డగా నేను మారాలి, నీతో ఒక సంబంధం కావాలని చెప్తే ప్రభువే మిమ్మల్ని వెతకి వస్తారని ఎన్నోసార్లు మీకు చెప్పాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏదైనా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు, ఎటు వెళ్ళవలసిన అవసరం లేదు. ఉన్న చోటున మీ గదిలో మీరు కూర్చొని హృదయం తెరిచి మీరు పిలవండి, ప్రభు వస్తాడు. అంటే ఎవరికి ఆయన ముందుగా వెళుతాడు? నేను చెప్పాను, దేవుణ్ణి బిడ్డలకు మాత్రమే. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ఆయనే సృష్టించాడు, ఓకే. కానీ భక్తి భయం కలిగి దేవుణ్ణి చూచుచున్నవారు, దేవునితో మాట్లాడుచున్నవారు, ప్రార్థన అనుభవం గలవారు, ఐక్యతతో దేవునితో కలిసి ఉన్న వారికి దేవుడు ఇలా చేస్తున్నాడండి. కాబట్టి మీరు మీ జీవితం దీనికి సూటబుల్గా ఉన్నదా? కాబట్టి కొన్ని విషయాలను మీకు చెప్తాను, చెప్పినప్పుడు మీరు అర్థం చేయగలరు. సంఖ్యాకాండ 20వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వారికి నీళ్లు లేదు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళుచున్నారు, వారికి నీళ్లు లేదు. అరణ్య మార్గం చాలా భయంకరమైనదండి. ఎటువంటి చెట్లు అక్కడ కనబడవు, నీళ్లు కనబడదు. ఎక్కడ చూసినా ఇసుక, కొండ. అక్కడ ఎటువంటి, మనం టైం పాస్ చేయడానికి ఒక గార్డెన్ ఫెసిలిటీ అటువంటిది అక్కడ ఉండవు.
నేను కూడా ఇజ్రాయెల్ దేశమును చూడుటకు వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళే మార్గము ఎట్లా ఉన్నదంటే ఎక్కడ చెట్టు కనబడలేదు, ఎక్కడ కూడా నీళ్లు కనబడలేదు. మేము ఒక ప్లేస్లో దిగి చూసాం, ఏసీ బస్సులో వెళ్తున్నాం. ఒక ఐదు నిమిషాలు బయట నిలబడంగానే ఇంకా ప్రజలందరూ మాతో వచ్చిన వారందరూ వెళ్దాం 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 చాలా వేడిగా ఉన్నది అని చెప్పారు. వెంటనే బస్సులో ఎక్కాం, ఐదు నిమిషాలు నిలబడలేకపోయాం. అటువంటి ప్లేసే అరణ్యం. అరణ్య మార్గంలో ఇజ్రాయెల్ ప్రజలను ప్రభు తీసుకొని వెళుచున్నాడు. అక్కడ నీళ్లు లేదు అంటే మెట్టగా ఉన్న స్థలం, అంటే మనకు వచ్చుచున్న ప్రాబ్లం. మెట్టగా ఉన్న స్థలం అంటే మనకు వచ్చుచున్న సమస్యలు, అంటే సరళంగా ఉంటే వెళ్ళగలము, మెట్టగా సరిగా లేకపోతే మార్గం ఎలా వెళ్ళగలం. నీళ్లు సౌకర్యము ఉండాలి. ఒక వ్యక్తికి నీళ్లు తప్పకుండా అవసరం, ప్రతిరోజు అవసరం. నీళ్లు లేకుండా ఉండలేము, త్రాగకుండా నీళ్లు త్రాగకుండా ఉండలేము. మన బాడీకి తప్పకుండా అది అవసరం. కానీ ఇక్కడ వారికి మెట్టగా ఉన్న స్థలం, ఇజ్రాయెల్ ప్రజలకు మెట్టగా అంటే ఒక సమస్య ఏమిటి అంటే త్రాగుటకు నీళ్లు లేదు. వెంటనే గొడవ చేస్తారా లేదా? ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ప్రజలు ఆగరండి, వెంటనే గొడవ చేస్తారు. ఇప్పుడు ట్రైన్లో వెళుతూ ఉంటాము, ట్రైన్లో ఒక్కసారి ట్రైన్లో కూడా నీళ్లు లేకపోతే గొడవ చేస్తారు. అక్కడ టీటీ వచ్చినప్పుడు ఏంటండి ఏం ట్రైన్ అండి, మీరు ఇది చూడరా, కంప్లైంట్ రాయారా, బాత్రూంలో నీళ్లు లేదు అని ప్రజలు ఇలా చెప్తూ ఉంటారు. అక్కడ మాత్రం కాదు, ప్రతి చోట కూడా ఏదైనా సరిగా లేకపోతే వెంటనే ప్రభుత్వం, వెంటనే మినిస్టర్ మీద అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మోషే 20 లక్షల ప్రజలను తీసుకొని వెళుచున్నాడు, కాబట్టి నీళ్లు లేదు, నీళ్లు లేదు. గనుక అందరు ఏం చేశారు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. మోషే ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు, మేము ఐగుప్తు దేశంలో మంచిగానే ఉన్నాం, బానిస జీవితమే, కానీ మంచిగా భోజనము నీళ్ళు బాగా దొరికినవి, అక్కడి నుండి నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు ఎంత కష్టం, నీళ్ళు లేదు, త్రాగుటకు నీళ్ళు లేకుండా ఎవరైనా బ్రతకగలరా అని బాగా గొడవ చేస్తున్నారు. ఎందుకే తీసుకొచ్చినా, అక్కడ సమాధులు లేవా, ఇక్కడ తీసుకొచ్చేవారని అని వారు బాగా మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో అపోజిషన్ పార్టీ ఒకటి తప్పకుండా ఉంటుంది. ఏది చెప్పినా రూలింగ్ పార్టీ ఏది చెప్పినా అపోజిషన్ పార్టీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, అంటే అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడతారు. ఇక్కడ కూడా ఒక గుంపు తప్పకుండా ఉంటారు. అడుగు, ఎందుకే తీసుకొచ్చావు, ఎందుకు అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు అక్కడ సమాధులు లేవా, ఎందుకు అడగండి అడగండి అడగండి, బాగా మాట్లాడండి, జెండా పట్టుకోండి, లేకపోతే లోబడరు అని వెనుకకు ఒక గుంపు ఇలా ఎక్కిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అక్కడ కూడా ఉండవచ్చు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు. మోషే ఎందుకయ్యా ఇది, మేము అప్పుడే చెప్పాము 20 లక్షల ప్రజలు ప్రాబ్లం అవుతుంది అని చెప్పినా కూడా వినలేదు నీవు. పాదే పాదే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఇదే చెప్పావు, అదే పాట విరిగిపోయిన రికార్డ్ వల్లే అదే మాట, దేవుడు చెప్పాడు, దేవుడు ఇది చెప్పాడా, నీళ్ళు లేకుండా ఎక్కడో పోయి ప్రజలందరూ అక్కడ చావండి అని చెప్పారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, సంఖ్యాకాండం 20:8 నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోన్ ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. బండ అంటే ఎవరండి? బండ అంటే క్రీస్తే బండ అని చెప్పబడి ఉన్నది. దేవునికి ఒక పేరు బండ, ఆశ్రయ దుర్గము. కాబట్టి మాట్లాడు, బండతో మాట్లాడు అని చెప్పారు. అలాగే మోషే చేశాడు.
బండతో మాట్లాడాడు. అందరి ఎదుట వారందరినీ పోగు చేయి, అందరి ఎదుట బండతో మాట్లాడు. అంటే ఇక్కడ ఒక సత్యం దాగి ఉన్నదండి. బండ అంటే క్రీస్తు దేవుడు. ఆ బండతో మాట్లాడంటే దేవునితో మాట్లాడే ఒక అనుభవం. వారికే దేవుడు ఏం చేస్తాడు, ముందుగా వెళ్ళి పట్టగా ఉన్న మార్గాలను సరళం చేస్తాడు. వారికే, అందరికీ కాదు. దేవునితో మాట్లాడే అనుభవం గలవారు, దేవుని స్వరమును వినుచున్నవారు, దేవుని నడిపింపును అర్థం చేసుకుంటున్నవారు. అక్కడ కూడా చాలామంది ఉండి ఉండవచ్చు, మోషే భయపడకు, దేవుడు ఉన్నాడు, ఇంతవరకు తీసుకొచ్చాడు కదా, ఇంకను తీసుకొని వెళ్తాడు, మోషే మేము ఉన్నాం భయపడకు అని చెప్పిన కొందరు కూడా అక్కడ ఉండి ఉండవచ్చు. అవును, అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే నీవు వెళ్ళి మాట్లాడు, ప్రజల ఎదుట బండతో మాట్లాడు. దేవుడు మాట్లాడే దేవుడని వారు తెలుసుకొని మనం మాట్లాడితే మన మాటలను వినుచున్న దేవుడని వారు తెలుసుకొని, మోషే నీవు అందరి ఎదుట బండతో మాట్లాడు, అంటే దేవుని స్వరమును వినుచున్న వారు, దేవుని నడిపింపును అర్థం చేసుకుంటున్న వారు, వారికే దేవుడు ఏం చేస్తాడు, ముందుగా వెళ్ళి మార్గమును సరళం చేస్తాడు, అందరికీ కాదు. మీకు దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నదా, దేవుణ్ణి స్వరమును వినుచున్నారా? అప్పుడు పాత నిబంధన కాల పుస్తకం వేరు, ఇప్పుడు వేరు. నేను కొన్ని ప్రసంగములలో మీకు చెప్పి ఉన్నాను, అప్పుడు భక్తులు తేటగా ఆయన స్వరమును విన్నారు, దేవుణ్ణి చూడలేదు, ఆయనను చూడరాదు, స్వరమును తేటగా విన్నారు, పరలోకము నుండి దేవుడు వారితో మాట్లాడేవారు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాల పుస్తకంలో కంప్లీట్ చేంజ్, తన్ను తగ్గించుకొని మన శరీరంలో ఆయన నివసించుచున్నాడు. ఇదే టెంపుల్, ఇదే ఆలయం, ఇదే టెంపుల్, ఇక్కడ నివసించి గ్రహింపజేస్తున్నాడు, ఆయన చిత్తమును మనకు గ్రహింపజేస్తున్నాడు. గ్రహింపజేయును అని బైబిల్ చెప్తుంది కదా, మనకు గ్రహింపజేస్తున్నాడు. కాబట్టి అటువంటి అనుభవం మీరు పొంది ఉన్నారా? పరిశుద్ధాత్మను పొంది దేవుని నడిపింపును అర్థం చేసుకొని వచ్చిన వ్యక్తిగా ఉన్నారా? ఉండే మీకు ముందుగా వెళ్ళి ఆయన మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు, సరళం చేస్తాడు. ఇప్పుడు 1994లో అప్పు బాధలు తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళాను. నేను, అమ్మగారు, నా ఫస్ట్ పాప మెర్సీ చేతిలో ఉన్నది. మేము వెళ్ళుచున్నాం, మా సొంత గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఒక ఫారెస్ట్ ఉన్నది, అక్కడ వెళ్ళి రోజు ప్రార్థన చేసేవాడిని కన్నీళ్లతో. ఒక దినము నాకు విరక్తి చెందినది జీవితంలో. 5 ఇయర్స్ చేసాం ప్రార్థన, ఏం జరిగింది? అక్కడి నుండి వచ్చేసాం, సొంత గ్రామానికి వచ్చేసాం, ఏం జరిగింది? ఏదైనా మిరాకిల్ జరిగిందా? టైం వేస్టా ఇది? రోజు ప్రార్థన చేసిన ఇదంతా వేస్ట్ అయిపోయిందా? నిరాశతో వెళితే అక్కడ ప్రభు నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడి, నా కుమారుడ దర్శన్, ఏం బాధపడకు, నేను ఉన్నాను, నీకు ఏం కావాలి అని మాట్లాడి అదే స్థలములో ప్రభు ఏం చేశాడు, నన్ను దీవించాడు. అంటే సజీవ సాక్షిగా మీ ఎదుట ప్రభు పెట్టాడు. అవును, ఆయన మాట్లాడుచున్న దేవుడు, రోజు గ్రహింపజేస్తాడు, ఏం చేయాలి నాకు బోధిస్తాడు. అక్కడ నేను చనిపోవాలని వెళ్ళినప్పుడు అక్కడ నాతో మాట్లాడాడు, నాతో నిబంధన చేశాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానన్నాడు, నేను నీతో వచ్చి చేయు కార్యం చాలా భయంకరంగా ఉంటుంది,
ప్రజలను నేనే ముట్టి బాగు చేస్తానన్నాడు. బండతో మాట్లాడుమో అన్నాడు. బండతో మాట్లాడు, బండతో మాట్లాడితే బండ నీళ్ళు ఇచ్చినది. 20 లక్షల ప్రజలు త్రాగారు, పశువులు ఇవన్నీ త్రాగినవి. ప్రవాహము వలె బండలో నుండి నీళ్లు బయటికి వచ్చినది. నాకు కూడా దేవుడు చెప్పాడు, బండతో మాట్లాడాను, క్రీస్తుతో మాట్లాడాను, ఆయన స్వరమును విన్నాను. అప్పుడు మెట్టగా ఉన్న స్థలమును దేవుడు సరళం చేసి నాకు మార్గమును తెరిచాడు. మళ్ళీ అదే స్థలానికి తీసుకొచ్చి బ్లెస్ చేశాడు. మార్గం చేశాడంటే ఒక్క పైసా లేదు, అన్నీ కోల్పోయి ఉన్నాను. మళ్ళీ వరంగల్కి వచ్చాను, ఏం తీసుకురాలేదు. డబ్బు పోయి ఏదైనా ల్యాండును అమ్మి ఏదైనా డబ్బును తీసుకొని రాలేదు. కానీ ఎవరు అన్ని అనుకూలపరిచి నన్ను బ్లెస్ చేసింది ఎవరు? బండతో మాట్లాడినాను. బండతో మాట్లాడే అనుభవం, ఆయన స్వరమును వినే అనుభవం ఏం చేసింది? మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసింది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందితే ఈ కృప నీకు దొరుకుతుంది. మెట్టగా ఉన్న స్థలమును దేవుడు సరళం చేస్తాడు. ఆయన స్వరమును నీవు వింటే, 100,000 ప్రజలకు నీళ్లును బండ ఇవ్వలేదా? నాతో బండ మాట్లాడితే నా అప్పులను తీసివేసి నాకు ఫ్యాక్టరీని ఇచ్చి నన్ను దేవుడు దీవించలేదా? మీకు కూడా చేస్తాడు. అంటే ఆయన మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తాడు, మనం కూడా దానికి తగినట్టు ఉండాలి కదా. మన దగ్గర ఆ కృప ఉండాలి కదండి. దేవుడు ఊటకి సిద్ధమే, పక్షపాతం లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఎవరు నశించుట ఆయనకు ఇష్టం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ మనం కూడా దానికి తగినట్లు అర్హతను మనం పొంది ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను. తర్వాత సంఖ్యాకాండం 14:43 అక్కడ మోషే ఆయన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏ హెచ్చరిక అంటే, అప్పుడు మోషే, ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు, యెహోవా మీ మధ్యను లేడు, గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి అని చెప్పాడు. ఒక ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్న ఒక ప్రవక్త, ఆయన చెప్పినప్పుడు వినాలి, ఆయన చెప్పినప్పుడు వినాలి. మనము కూడా కొందరు దైవజనులు హెచ్చరిక మాటలు వారు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుచున్నారని వినాలి, గైకొనాలి. ఎప్పుడు ఒక ప్రవక్త మాటను మీరు అలక్ష్యం చేస్తారో, లోబడకుండా మీ ఇష్టానుసారంగా చేస్తారో, అక్కడ దేవుడు ఉండడు. అక్కడ చెదరగొట్టబడును. ప్రవక్త యొక్క మాటను వినాలి. ఇక్కడ మోషే దేవునితో నేరుగా మాట్లాడే వ్యక్తి. ఒక స్నేహితునితో దేవుడు మాట్లాడినట్టు మోషేతో మాట్లాడాడు. కానీ మోషే మాటను వారు వినడం లేదు. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యను లేడు, గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి అన్నాడు. ఏలయనగా అమలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు దుఃఖము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా నీకు తోడై ఉండడని చెప్పాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అనుసరించుట, ఆయన మాట అనుసరించుట, అనుసరించలేదు, మానితిరి గనుక
యెహోవా నీకు తోడై ఉండడు అని చెప్తుంది. ఒక ప్రవక్త అంటున్నాడు, వెళ్ళకండి, వెళితే ప్రాబ్లం అవుతుంది, పోకండి అని ఎంత చెప్పినా వారు వినలేదు. దేవుడు మీతో ఉండడు, ఆయన ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలంను సరళం చేస్తా అని మనకు చెప్పాడు. ఇక్కడ చేయడు, పోడు, ముందు పోడు, మీకు అనుకూలంగా ఉండడు, వెళ్ళకండి అని ఒక ప్రవక్త చెప్తే ప్రవక్త మాటను వారు వినలేదు. ఎప్పుడు ప్రవక్త మాటను అలక్ష్యం చేస్తున్నామో చెదరగొట్టబడును. దేవుడు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయడు, కాబట్టి ఆయన మాటను అనుసరించాలి, ప్రవక్తల మాటను వినాలి, గై కొనాలి. దేవుడే మాట్లాడుచున్నాడని వినాలి, గై కొనకపోతే ప్రాబ్లమే, సమస్యలు. మేము కూడా దేవుడు ఏది చెప్పినా అనుసరించాలి. మేము కూడా అనుసరించకపోతే ప్రాబ్లమే మాకు కూడా. దేవుని మాటను అనుసరించాలి. మేము ఏదైనా మీటింగ్ డేట్ ఇస్తే కూడా దేవునికి చిత్తమా మేము చూడాలి. ఎవరు పిలిచినా వెంటనే ఓకే అని చెప్పకూడదు. దేవుడు కూడా మాతో రావాలి కదా. ఒక దైవజనులో ఉన్న అభిషేకం, గొప్ప అభిషేకం ఏమిటి అంటే ఆ దైవజనుడు దేవుడు వలె మార్చబడడం, ఆయన శరీరం ప్రభు యొక్క శరీరముగా మారడం, రూపాంతరం చెందడం, అదే ఒక దైవజనులో ఉన్న గొప్ప అభిషేకం. ద హై అనాయింటింగ్, హై అనాయింటింగ్. కాబట్టి మేము కూడా ప్రభుని తీసుకొని వెళ్ళాలి కదా. మేము మాత్రమే వెళితే అక్కడ ఏమీ జరగదు. దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి, బతిమాలి, ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి ప్రభువా రావాలని తీసుకొని రావాలి. కాబట్టి మేము కూడా డేట్ అలా ఇవ్వాలి. ఒకసారి అలా తప్పు చేశాను నేను కూడా నా జీవితంలో, నా మినిస్ట్రీలో కూడా. 20 రోజులు ఉపవాసం ఉన్నాం బ్రదర్, డేట్ ఇవ్వాలి, ప్రభు చెప్పాడు మీ దగ్గర పోమని, డేట్ తీసుకొని రమ్మని చెప్పాడు అంటే నేను కూడా టక్క టక్కని డేట్ ఇచ్చాను. ఒకే దినము 3 వచ్చారు, 3 డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. వారికి ఒకటే రోజు నేను ప్రభుతో ఒక మాట అడుగుతాను, ఒక వారం ఆగండి అని చెప్పలేదు, వెంటనే టక్క టక్కని డేట్ ఇచ్చాను. ఆ 3 మీటింగ్స్ జరిగి ముగించేలోపు ఎంత టెన్షన్ అంటే, ఎంత సమస్యలు అంటే, అబ్బా అప్పుడు ప్రభు చెప్పాడు, నాకు అడిగినవా, నేను వెళుతున్నాను మీరు కూడా రావాలి కదా, ప్రభువా ఇది చిత్తమా, ఇక్కడ పోవచ్చా, నువ్వు అడిగినావా అని ప్రభు అడిగితే మౌనంగా ఉన్నాను, నేనేం అడగలేదు, తొందరపడి ఇచ్చాను. ఒక స్థలంలో ఫస్ట్ డే మీటింగ్ వరకు వెళుతున్నాను, ఫుల్ వర్షం, ఫుల్ గాలి, స్టేజీ కింద పడిపోయింది. అక్కడ ఉన్న కుర్చీలు 3000 కుర్చీలు నమస్కారం చేసినట్టు అలాగే కింద పడిపోయి ఉన్నవి. అప్పుడు ప్రభు అన్నాడు, నా దగ్గర అడిగినావా జర్సన్, నేను కూడా రావాలి కదా నీతో, నా చిత్తమును ఎప్పుడైనా తెలుసుకున్నావా, నా మాటను విన్నావా, అనుసరించినావా, గై కొన్నావా? లేదు. తర్వాత వెళ్ళి ఆయన పాదములను పట్టుకొని ఏడ్చాను, ప్రభువా క్షమించుమో, క్షమించుమో, మేము ఏర్పాటు చేసేసాం, ఎలాగైనా నీ కృప కావాలి, నీ శక్తి కావాలని బతిమాలి అడిగితే నెక్స్ట్ 2 డేస్ ప్రభు గొప్ప అద్భుతాలు, సూచక క్రియల ద్వారా తన నామమును మహిమపరిచాడు. ప్రవక్త మాటను వినాలి, దేవుని మాటను అనుసరించాలి, లేకపోతే మెట్టగా ఉన్న స్థలమును ఎలా సరళం చేస్తారు, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇక్కడ మోషే అంటున్నాడు, తప్పకుండా ప్రాబ్లం అవుతుంది, మీరు కూలదూరు, దుఃఖము చేత పోకండి అంటున్నాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మెట్టగా ఉన్న స్థలమును ఆయన సరళం చేస్తాడు, అది కరెక్ట్. దేవుడు తన బిడ్డలకు చేస్తాడు,
మనము కూడా ఎలా ఉండాలి? ఫస్ట్ నేను చెప్పాను, బండతో మాట్లాడే అనుభవం మనకు ఉండాలి. సెకండ్, ఆయన మాటను అనుసరించాలి. అప్పుడు మెట్టగా ఉన్న స్థలమును దేవుడు సరళం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానమును ఒక్కసారి నేను చదువుచుండగా నాతో కలిసి మీరు కూడా చదవండి, మీరు కూడా చెప్పండి. యెషయా గ్రంథం 45:2, నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదాన్ని. ఈ వాక్య ప్రకారం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కూడా దేవుడు ముందుగా వెళ్ళాలంటే కొన్ని పాటించాలి, మీరు పాటించాలి, అప్పుడు దేవుని కార్యమును మీరు చూడగలరు. ప్రార్థన చేస్తామా? ప్రభువా, కొన్ని విషయాలను ప్రజలకు నేను చెప్పాను, అవును మాకు ముందుగా నీ వెళ్ళుచున్నావు, మార్గం సరళం చేస్తున్నావు, మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, మేము మీ బిడ్డలము, మీరు మా తండ్రి. తల్లి తండ్రులు మరచినా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మరవను అని చెప్పావు. కాబట్టి ఇప్పుడే ఈ వాగ్దానమును సొంతం చేసుకుంటున్నాం. ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబం ఇప్పుడే నా సింహాసనం నుండి వచ్చిన శక్తి, ఈ మాటలను వినిన ప్రతి ఫ్యామిలీపై వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ ఫిల్ దమ్, లార్డ్ ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ హస్తమును వారి మీద చాపండి ఇప్పుడే. లార్డ్ టచ్ దమ్. దుష్ట క్రియలు, దుష్ట ఆత్మలు యేసు నామములు వెళ్ళి పోవును గాక. కాలు క్రింద అనగదొక్కుచున్నాం ఇప్పుడే. ప్రభు ఆ కార్యం చేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తానన్నావు, సరళం చేయండి. ఎవరెవరికి ఎటువంటి బాధ ఉండదో నీకు తెలుసు. ఇప్పుడే బాధ్యత తీసుకోండి. ఇప్పుడే ప్రభు ఆ కార్యం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జట్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులు, రిలేషన్, తెలిసిన వారు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చెప్పండి. ప్రతిరోజు వాగ్దాన వచనమని యూట్యూబ్లో నేను మాట్లాడుచున్నాను. మీరు దీవించబడతారు. చూడండి, అందరికీ చెప్పండి. ప్రభు మిమ్మను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.